ఎస్తేరు రెండవ అధ్యాయము మొదటి వచనము. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వారోషు యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దానిని తలంచగా రెండవ వచనము యవ్వనులగు రాజ పరిచారకులు ఇట్లనిరి అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. మూడవ వచనము అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి శోషాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తరువాత నాలుగవ వచనము రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయను గనుక అతడు అలాగు జరిగించెను. ఐదవ వచనము శోషాను కోటలు బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయిరు వంశస్థుడైన మొర్దకై అను ఒక యూదుడుండెను. ఆరవ వచనము బబులోను రాజైన నెబుకద్నెజరు యూదారాజైన యుకన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యుకన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. ఏడవ వచనము తన పినతండ్రి కుమార్తె అయిన హదస్ప అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదైయుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదైయుండెను. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఎనిమిదవ వచనము రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు శోషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేర్ను రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. తొమ్మిదవ వచనము ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన ఏడుగురు ఆడుపిల్లను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలముందుంచెను. పదవ వచనము మొర్దకై నీ జాతిని నీ వంశమును కనపరచకూడదని ఎస్తేర్నకు ఆజ్ఞాపించి ఉండేను గనుక ఆమె తెలుపలేదు. పదకొండవ వచనము ఎస్తేరు ఎలాగుండెను అదియు ఆమెకేమీ సంభవించును అదియు తెలుసుకున్నటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతి దినము మొర్దకై తిరుగులాడుచుండెను. పన్నెండవ వచనము ఆరు మాసములు గోపరస తైలముతోనూ ఆరు మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా ఆ తీరును వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. పదమూడవ వచనము మరియు అంతఃపురములో నుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరును అది అట్టి స్త్రీకి ఇయ్యబడుట కద్దు. పద్నాలుగవ వచనము సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క షండుడైన షైర్గాజు అను అతని వశములోనున్న రెండవ అంతఃపురమునకు తిరిగి వచ్చును. ఆమెయందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునొద్దకు మరలా వెళ్లకుండెను. పదిహేనవ వచనము మొర్దకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండ్రుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేర్ను చూచిన వారందరికీ ఆమె ఎందు దయపుట్టెను. పదహారవ వచనము ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వోరోషు ఏలుబడియందు ఏడవ సంవత్సరమున టేబేతు అను 10వ నెలలో రాజు నగరంలోనికి అతని వద్దకు పోగా 17వ వచనము స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ను ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తలమీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను.
18వ వచనము. అప్పుడు రాజు తన అధిపతులకందరికీ సేవకులకందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించాను. 19వ వచనము. 2వ మారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దకై రాజు గుమ్మములో కూర్చుని ఉండెను. 20వ వచనము. ఎస్తేరు మొర్దకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. గనుక మొర్దకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. 21వ వచనము. ఆ దినములలో మొర్దకై రాజుగుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను తేరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వారేషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. 22వ వచనము. ఈ సంగతి మొర్దకైకి తెలియబడినందున అతడు దాన్ని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేశాను. 23వ వచనము. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా అది నిజమాయను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను.